हेलो फ्रेंड्स, इंट्लो उन्ना नार्मल वाइट राइस तोटी चिकन बिरयानी एला चेसुकोवालो नेनु ई रोज ई वीडियोलो चूपिस्तुन्नानु। पदार्थालु 1 केजी चिकन, कारम पोडी, धनियाल पोडी, अल्लम वेल्लुल्ली पेस्ट, पसुपु, गरम मसाला, जील्लकर्र पोडी, कोत्तिमीर, पुदीना, जीरा, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, కర్డ్ అండ్ ఆయిల్, సాల్ట్। అన్నీ స్పైసెస్తో మిక్స్ చేద్దాం। కారము, ధనియాల పొడి, జింజర్ గార్లిక్, పసుపు, జీలకర్ర, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కర్డ్ అండ్ ఆయిల్ ఆల్సో వీ కెన్ మిక్స్। అన్నీ మిక్స్ చేసి చికెన్కి బాగా కలపాలి। సో ఇలా అన్ని స్పైసెస్ని ఇలా బాగా కలుపుకోవాలి। రైస్ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి। ఇలా కలుపుకున్న కర్డ్ వేసి కలుపుకొని తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి। కొంచెం కారం తక్కువ చికెన్ బిర్యానీకి ఒక మందటి పాత్ర తీసుకొని అది హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాజికాయ, అనాస పువ్వు అవి వేసుకొని అవి ఫ్రై కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా స్మెల్ ఆ ఫ్లేవర్ స్మెల్ వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఒక 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయ్యాక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు। జీడిపప్పు హాఫ్ హాఫ్గా చించుకొని అవి వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ కలిపి చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము। అది 1 అవర్ తర్వాత బయటికి తీసి మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో ఈ ఆయిల్లో వేసుకోవాలి। ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి ఉడికించాలి। సో కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత చూసి ఇలా వాటర్ వస్తుంది, వాటర్ అంతా పోయే వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి। చికెన్ ఇలా ఉడుకున్నప్పుడు మనం వాటర్ని కూడా సైడ్కి హీట్ చేసుకోవాలి। సపోజ్ నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను, సో 3 కప్స్ వాటర్ వెయిట్ చేస్తున్నాను। ఇది కలర్ వచ్చేసి నేను చికెన్ని మ్యారినేట్ చేసిన గిన్నెలోనే వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను, అందుకే కలర్ రెడ్ కలర్లో ఉంది వాటర్. మీరు ప్లెయిన్ వాటర్ సపరేట్గా ప్లెయిన్ వాటర్ని బాయిల్ చేసుకోండి। సో ఇలా చికెన్ వాటర్ డ్రై అయ్యేంతవరకు మూత వేసి పెట్టండి। సో నేను రైస్ కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు। చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి। అలాగే హీట్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసి సాల్ట్ సరిపడి వేసి చేసుకొని ఒక సరిపడితే యాడ్ చేసుకొని టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించి తర్వాత గార్నిష్ చేయాలి కొత్తిమీర పుదీనాతో। ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆఫ్ చేసి రైస్ రెడీ అయిందో లేదో చూసుకొని ఆఫ్ చేయాలి। సో బిర్యానీ రెడీ। ఇంట్లో ఉన్న నార్మల్ వైట్ రైస్ తోటి ఇలా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు। మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి। ఒకవేళ
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.